నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చేగుంట మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ వడియారంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొత్త ప్రభాకర్ రెడ్డి కొల్చేరం మండలంలో పోడు రైతుల ఆవేదన జీవనాధారమైన భూమిని కోల్పోతే ప్రాణాలు తీసుకుంటామంటున్న పోడు రైతులు నార్సింగి మండలంలో బ్రిడ్జ్ పనులను పరిశీలించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ 2 సంవత్సరాలైన పనులు పూర్తి కాకపోవడంతో ఆగ్రహించిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి నిర్మల్లో డబుల్ ఇండ్ల కేటాయింపుల్లో గందరగోళం అన్యాయం జరిగిందంటూ లబ్ధిదారుల ఆందోళన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 79వ రోజు మధ్యప్రదేశ్ లో కొనసాగుతోంది బుర్గావ్ నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది మధ్యప్రదేశ్ లోని 7 జిల్లాల్లో భారత్ జోడో యాత్ర సాగనుంది రాహుల్ పాదయాత్రలో ఆయన సోదరి ప్రియాంక గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేష్ దిగ్విజయ్ సింగ్ కూడా పాల్గొన్నారు పాదయాత్రలో ప్రజల సమస్యలను రాహుల్ గాంధీ తెలుసుకుంటున్నారు నిన్న తొలిసారి భారత్ జోడో యాత్రలో ప్రియాంక గాంధీతో పాటు ఆమె భర్త రాబర్ట్ వాద్రా కుమారుడు రిహాన్ వాద్రా కూడా పాల్గొన్నారు ఒకేసారి గాంధీ కుటుంబ సభ్యులు పాదయాత్రలో పాల్గొనేసరికి మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు పేద ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు బంజారా హిల్ శ్రీరామ్ నగర్ లో 2 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ బస్తీ దవాఖానాకు ఎమ్మెల్యే దానం నాగేందర్ మేయర్ విజయలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఫంక్షన్ హాల్ బస్తీ దవాఖానాతో పాటు అంగన్వాడీ కేంద్రం ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు అదే విధంగా ఖైరతాబాద్ ఐమాక్స్ పక్కన ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కట్టేటప్పుడు ఈ మల్టీపర్పస్ ఇవన్నీ శాంక్షన్ అయినాయి అందుకే వీలైన తొందరలో అధికారులు ఈ ప్రాంతాలు విజిట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి స్థలాలు ఏమున్నాయో అవన్నీ కూడా ఒక్కసారి డీటెయిల్గా మనం 4-5 రోజుల తర్వాత కూర్చొని అన్నిటికీ ఫౌండేషన్ వేసుకొని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది వాళ్ళు 9 మంత్స్లో చేస్తామంటారు కానీ 1 ఇయర్ లోపల బ్రహ్మాండంగా దీన్ని కంప్లీట్ చేసి మరి బస్తీ వాసులకు అంకితం చేయడం జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పేదవాళ్ళ ప్రాంతాలలో కొన్ని కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజు శంకుస్థాపన ఈ కమ్యూనిటీ హాల్ కి శంకుస్థాపన చేయడం జరిగింది అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తలసాని శ్రీనివాస్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఆయన ప్రోత్సాహం వల్లనే ఒక కలెక్టర్ తో మాట్లాడడం కానీ ఈ ముందుకు పోవడం జరిగింది ఎలక్ట్ అయినప్పటి నుంచి కూడా ఈ ఒక ప్లేస్ గురించి కొట్లాడుతూనే వస్తున్నాం మా అందరు సోదరులు కూడా వాళ్ళకి ఒకటే ప్రాబ్లం ఎందుకంటే ఇక్కడ ముస్లింస్ ఉంటారు ఇక్కడ మైనారిటీస్ కానివ్వండి హిందువులు కానివ్వండి అందరూ కలిసి ఉంటారు అంటే మాకు ఒక మెడికల్ చెకప్ చేపించుకోవడానికి కూడా ఒక ఆడవాళ్ళకి ఒక రూమ్ అనేది కూడా లేదు మెడికల్ చెకప్స్ కి సో ఇట్లాంటి ఇంత పెద్దది ఈ రోజు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఇది సాధించుకున్నామంటే చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో పొడు భూముల సమస్యలను టిఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేమిటి సాంబశివరావు డిమాండ్ చేశారు తమకు నెల రోజుల సమయం ఇస్తే పోడు సమస్యలను పరిష్కరిస్తామన్నారు ఖమ్మం జిల్లాలో చంద్రకుంటు అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యను ఖండిస్తున్నామని తెలిపారు ఫారెస్ట్ ఆఫీసర్లు సిబ్బందికి విధి నిర్వహణలో ఆయుధాలు ఇవ్వాలనే డిమాండ్ను తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు భవిష్యత్తులోనూ టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని అయితే అదంతా టీఆర్ఎస్ చేతిలోనే ఉందన్నారు బీజేపీపై ఇప్పుడు చేస్తున్నట్లుగానే పోరాటం చేస్తేనే తమ మద్దతు టీఆర్ఎస్ కు ఉంటుందని తెలిపారు దిగజారిపోయింది ప్రతిపక్ష ముక్త భారత్ లో భాగంగా ఎలక్టెడ్ గవర్నమెంట్ కూడా ఒకదాని వెంట కూల్చివేస్తున్నారు వాళ్ళ భారతదేశంలో 8 రాష్ట్ర ప్రభుత్వాలను ఆ విధంగా కూల్చేశారు మన తెలంగాణలో కూడా మనం చూసాం దొంగలు పడినట్టుగా పడ్డారు దొరికిపోయారు దాదాపు 3000 ఈ 8 సంవత్సరాల కాలంలో ఈడీ దాడులు జరిగాయి 3025 దాడులు జరిగితే కేవలం 25 కేసులు మాత్రమే పెట్టగలిగారు బండి సంజయ్ ఏమంటాడు తడి బట్టలు కట్టుకోవటం రెండోది ఎల్లి ప్రమాణాలు చేయటం నువ్వు కూడా ప్రమాణం చేయంటాడు ఎమ్మెల్యేలు కొనుగోలు సంబంధించి సంతోష్ ఇచ్చారు కదా నోటీసులు సిట్టు వాళ్ళు అమిత్ షాకి ఎందుకు ఇవ్వలేదని మేము అడుగుతున్నాం ఇటువంటి అనవసరపు దాడులు వ్యవస్థను దుర్వినియోగం చేసే పద్దతులను బంద్ చేయాలి బండి సంజయ్ కి డిమాండ్ చేసేది ఏంటంటే సిపిఐ వర్సెస్ బీజేపీగా ఈ తెలంగాణలో పోటీ చేద్దాం మీకు ఎక్కువ ఓట్లు వస్తాయో మాకు ఓట్లు వస్తాయో తేల్చుకుందాం
టిఆర్ఎస్ కి మాకు సంబంధించి ఈ బీజేపీ బ్యాక్గ్రౌండ్ లో మేము పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆ బీజేపీని నిలవరించే క్రమంలో అవసరమైతే భవిష్యత్తులో కలిసి ఉంటాం కానీ కలిసి ఉండే విధంగా టిఆర్ఎస్ చేతుల్లో ఉంటది. శ్రీనివాసరావుని హత్య చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పరిష్కారం చంపితేనో లేకపోతే ఏళ్లకు తుపాకులు ఇస్తేనో ఇది ఒక హింసాత్మకమైనటువంటి పరిస్థితులు తలెత్తాయి తప్పితే ఒక యుద్ద భూమిలాగా అవుతుంది తప్పితే పోడు భూమి అనే అంశం రాదు. అటవీ అధికారులు సిబ్బందికి మద్దతుగా నిలవాలని భరోసా కల్పించాలని పోలీసులకు డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. కొత్తగూడెం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలపై అటవీ సంరక్షణ ప్రధాన అధికారి డోబ్రియాల్తో కలిసి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నత అధికారులు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమ పరిధిలోని చీఫ్ కన్జర్వేటర్లు జిల్లా అటవీ అధికారులతో సమయంగా సమావేశం కావాలని పోలీసు కమిషనర్లు జిల్లాల ఎస్పీలకు సూచించారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని తెలిపారు. అధికారం కోసం బీజేపీ తప్పుడు విధానాలు అవలంబిస్తుందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్టంలో అధికారంలోకి రావడానికి ఎంతకైనా తెగించేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. నల్గొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఆరోపించారు. ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవాలనేటువంటి ఒక దురాలోచనతోనే ఏ విధంగానైనా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్థిక వనరులను కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇది చాలా ఫెడరల్ వ్యవస్థకే విఘాతం. ఏ ఆర్థిక వనరులు దెబ్బతిన్నా తెలంగాణ ప్రజలకు రావాల్సినవన్నీ అయిపోయేటువంటిది. తెలంగాణ అభివృద్ధి కుంటుపడేటువంటి పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకం మంచిది కాదు. ఒకవైపు ఈ విధానాలను కొనసాగిస్తూనే మరోవైపు తెలంగాణలో అధికారంలోకి రావాలని కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ భావిస్తా ఉంది. ఇక్కడ ఇబ్బందులు పెట్టుకుంటూ రాష్ట్రాన్ని కుంటుపరుస్తూ రకరకాలైనటువంటి ఇబ్బందులను గురి చేస్తూ ఇక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఎట్లా వస్తుందో అర్థం చేయాలి, వాళ్ళకే అర్థం కావాలి. కీడు చేసి ఓట్లు అడిగే పార్టీ నేను ఒకటే కేంద్రంలో ఉన్నటువంటి పార్టీనే చూస్తున్నాను. అన్ని రకాల ఇబ్బందులు, ఒకవైపు ప్రభుత్వం మీద ఇబ్బందులు పోయినాయి, ఇప్పుడు వ్యక్తిగత ఇబ్బందులు కూడా, మరి వ్యక్తిగతంగా కూడా బలమైనటువంటి నాయకత్వాన్ని బలహీనపరచాలనేటువంటి ఆలోచనతోనే జరుపుతున్నటువంటి దాడులు అనుకోండి, అది ఐటీ కావచ్చు, ఈడీ కావచ్చు, రకరకాలైనటువంటి వ్యవస్థలను ఉపయోగించి తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీయేతర నాయకత్వాన్ని నాయకులందరినీ కూడా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఆలోచన చేయడం మంచిది కాదు. రాత్రి సమయాల్లో రోడ్లపై సంచరించే గోవులను చోరీ చేస్తున్న 5 మంది ముఠా సభ్యులను నాచారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నాచారానికి చెందిన పాల వ్యాపారి వెంకటరెడ్డికి చెందిన 5 ఆవులు కనిపించటం లేదంటూ నవంబర్ 15 ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా 80 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితులను గుర్తించారు. ఆటో డ్రైవర్గా పనిచేసే కిషన్ బాగ్, బహదూర్పురకు చెందిన మహ్మద్ ఆయూబ్ మహ్మద్ బాబా, చాందయ్యనగుట్ట ఫూల్బాగ్కు చెందిన మహ్మద్ ఆయూబ్ ఖురేషి, మహ్మద్ రఫీక్ ఆటో డ్రైవర్ సద్దాం ఖురేషీలను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 1 వాహనం, తూకం మిషన్, 6 కత్తులు, 8 మొబైల్ ఫోన్లతో పాటుగా 2.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అతను గతంలో ఈ ట్రై కమిషనరేట్ లో దాదాపుగా 130 అఫెన్సెస్ లో ఇన్వాల్వ్ అయ్యారు. అదే కాకుండా రిమైనింగ్ అక్యూజ్డ్ ఎవరైతే A2 to A4 ఉన్నారో వాళ్ళ మీద కూడా 30 to 40 కేసెస్ రిజిస్టర్ అయ్యారు. వీళ్ళందరూ కూడా ఒక గ్యాంగ్ లాగా ఏర్పడి వాళ్ళు జస్ట్ లైక్ నైట్ అంతా తిరుక్కుంటూ ఎక్కడైతే రోడ్ మీద కౌల్స్ కానీ ఇంకా వేరే ఎనిమల్స్ కానీ వీటికి సంబంధించిన ఉంటే వాటిని ఫస్ట్ వాటికి బ్రెడ్ లాంటిది పెడుతుంది. ఆ బ్రెడ్ తింటుంటూ డైరెక్ట్ వెహికల్ దగ్గర రాగానే ఆ వెహికల్ మీద పుష్ చేసి వెహికల్ ఎక్కించి డైరెక్ట్గా వీళ్ళ ప్లేసే ఉంది అక్కడ స్లాటరింగ్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. నిర్మల్లో 2 పడకగదుల ఇళ్ల కేటాయింపులో స్వల్ప ఉద్రిక్తతకు చోటు చేసుకుంది. ఇళ్లు కేటాయింపుల్లో అర్హులను విస్మరించారంటూ కౌన్సిలర్లు ఇమ్రానుల్లా, నరేందర్ ఆధ్వర్యంలో పలువురు ఆందోళన చేపట్టారు. అసలైన లబ్దిదారులకు ప్రభుత్వ ఇళ్లు అందలేదని ధర్నా చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. దండాలు పెట్టిండ్రు, కాళ్ళు మొక్కుడే తక్కువండే, అలా పెళ్ళాలని అందరూ తీసుకొని వచ్చిండ్రు. 200 ఇచ్చిండ్రు, 1000 ఇచ్చిండ్రు, కానీ ఇంటి దాకా వచ్చిండ్రు. ఒక రోజు 2 సార్లు వచ్చిండ్రు, వచ్చుకుంటా అమ్మ ఓట్లు వేయండి మేము
డబుల్ బెడ్రూమ్ చూపెడతాం, ప్లాట్ ఉన్న వాళ్ళకు లోన్ ఇప్పిస్తాం 5 లక్షలు అన్నారు. మాకు ప్లాట్ లేదు, మాకు ఇల్లు లేదు, మాకు ఇల్లు కావాలి. ఉన్నోళ్ళకి ఎందుకు ఇల్లు వచ్చింది, లేని వాళ్ళకి ఇల్లుకు ఇల్లు రాలేదు. మేము ఈడదాకా ఎందుకు వచ్చినాం, మాకు మొగోళ్ళు చెప్పారు ఆడదానికి ఎందుకు బయట తీస్తామని. మాకు ఇల్లు లేదని మా మొగోళ్ళు కూడా మా ఎంబట వచ్చిండ్రు. 500 మా భర్త పొద్దున్న దాకా కష్టం చేస్తే 500 వస్తాయి. 500 మేము తినాలనా, కడుపులకు మా పిల్లలకు స్కూల్ చేయాలన్నా, లేకుంటే కిరాయి కట్టాలన్నా. కిరాయి 3000 4000 ఏడా 1000 రూపాయలు, 500 కిరాయి లేదు, 1000 కిరాయి ఉన్నాయి. మరి మేము ఎడికెళ్ళి కట్టాలా? మేము పేదవాళ్ళం, పేదవాళ్ళం ఉంటుంటేనే ఇది వచ్చినాం. ఉన్న వాళ్ళు అయితే మేము రాకపోతుంటే మేము ఇండ్లలోనే ఉంటుంటుంది. అంతే మా 20-25 ఏళ్ళ నుంచి మేము ఒకటే ఆడపట్టులో ఉన్నాం. కౌన్సిలర్ కానీ, కేసీఆర్ కానీ, ఎమ్మెల్యే కానీ, కలెక్టర్ కానీ మేము ఉన్న మాట చెప్పేటందుకు వచ్చినాం. మేము హక్కు గురించి వచ్చినాం. మాకు ఇల్లు కావాలా, లేకుంటే మీరు ఏడా ఇల్లు కట్టిండ్రో, మేము ఇంట్లో వచ్చి స్వస్థం ఉంటాం. మాకు ఎవరు వచ్చి తీస్తారో అప్పుడు చేస్తాం, వాళ్ళ మీద లేకుండా సత్తా. నగరంలో పార్కు చేసి ఉన్న ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న పాత నేరస్తుడిని నల్లకుంట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రిమాండ్కు తరలించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన జలగిరి శ్రీనివాస్ అలియాస్ యాదగిరి చెడు వ్యసనాలకు అలవాటు పడి నగరంలో పార్కింగ్ చేసిన బైకుల దొంగతనాలకు పాల్పడుతూ గతంలో 16 సార్లు జైలుకు వెళ్లి వచ్చాడని తెలిపారు. నిన్న వాహన తనిఖీలు చేస్తుండగా నల్లకుంట పోలీసులకు చిక్కాడని తెలిపారు. ఆ తర్వాత తన నేరాలను ఒప్పుకున్నాడని, అతని వద్ద నుంచి 350000 విలువ చేసే 5 బైకులను స్వాధీనపరుచుకుని రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ అంబుజాలయం నల్లకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా జలగారి శ్రీనివాస్ అలియాస్ విజయ్ కుమార్ అలియాస్ అభిరామ్, అయితే ఈయనను ఈరోజు వెహికల్ చెకింగ్లో అనుమానాస్పదంగా వెహికల్తో పాటు తీసుకొని వచ్చి విచారిస్తే ఈయన ఇంకొక మా హైదరాబాద్ సిటీ పోలీసులోనే మారేడుపల్లి, చిక్కడపల్లి, చిలకలగూడ పోలీస్ స్టేషన్, అంటే ఈ ఒక్క నల్లకుంట పిఎస్డే కాకుండా మిగతా 4 పోలీస్ స్టేషన్ల 4 వెహికల్ కూడా ఈయన దగ్గర స్వాధీనపరచుకోవడం జరిగింది. 16 అఫెన్సెస్లో ఈయన పార్టిసిపేట్ అయి ఉండడం జరిగింది. తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాతగా నిలిచారని మెదక్ పార్లమెంటు సభ్యులు సిద్దిపేట జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. చేగుంట మండలంలోని వడియారంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. చేగుంట మండలంలోని వడియారంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వచ్చిన అతిథులతో పాటు విగ్రహదాతలను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిరంకుశ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాటం సాగించిన వీర వనిత చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచిపోయిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగటం జరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో పాటు ఎంపీపీ మాసల శ్రీనివాస్, జెడ్పీటీసీ మూదాం శ్రీనివాస్, వడియం సర్పంచ్ నర్సింహులు, చేగుంట సర్పంచ్ మంచుగట్ల శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రవీణ్, ఎంపీటీసీ రమేష్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు సంగోస్వామి, మాజీ అధ్యక్షులు అంచనూరి రాజేష్, రాష్ట్ర నాయకులు నర్సింహులు, నాయకులు జీవన్ రెడ్డి, సుభాష్ రెడ్డి, రాజరెడ్డి, మండల అధ్యక్షులు రామచంద్రం, వడియారం అధ్యక్షులు పాండు తదితరులు పాల్గొన్నారు. మరి దానికి విగ్రహదాత మరి మా నర్సింహులు సర్పంచ్ గారు ఇవ్వడం చాలా సంతోషం. వారికి కూడా ఈ వేదిక ద్వారా మేము అందరి తరఫున కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మరి పాఠ్య అంశాలలో కూడా ఐలమ్మ చరిత్ర చెప్పడం కూడా చాలా సంతోషం. ఆ రజాకుల పోరాటం చేసి, సాయుధ పోరాటం చేసిన, సాయుధ పోరాటానికి పిలిపించి సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి చాకలి ఐలమ్మ విగ్రహం మొట్టమొదటిసారిగా మనం చేగుంట మండలం మొట్టమొదటిసారిగా వడ్డార గ్రామంలోనే ఇలా చేసుకున్నాం. అది మన గౌరవం. ఈ సంఘటితమైనటువంటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రజక సంఘానికి, ఈ వడ్డార గ్రామ శాఖకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత. మా సర్పంచ్ ఈ విగ్రహ విషయానికి విచ్చేసి ముందుకు వచ్చినందుకే వారికి చాలా ధన్యవాదాలు. వివిధ జిల్లా మండల నాయకులతో అందరూ కలిసి మేము కూడా ఖచ్చితంగా చేగుంటలో కూడా విగ్రహం పెడతాము. చాకలి ఐలమ్మ ఒక ముఖ్య వీరనారి అన్న ప్రభాకర్ అన్న ఎంతో మనసు చేసుకొని మా ఊరు వచ్చి విగ్రహావిష్కరణ మేమైతే డొనేట్ చేశాము. కానీ ఈ వడియారం రజక సంఘం వారు మాకు ఇచ్చిన గొప్ప అవకాశం, ఒక స్వాతంత్ర పోరాట యోధురాలు ఆమె, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, పాలక వర్గానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ అవకాశం ఇచ్చిన రజక సంఘం వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు చాలా పండుగ వాతావరణం వడియారంలో చేగుంట మండలంలో ఫస్ట్ ఐలమ్మ విగ్రహం
ఆవిష్కరణకు చేసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే వీరనారి ఐలమ్మ ఆనాడు సాయుధ రైతాంగ పోరాటంలో ఎంత కీలకంగా నడిపించిందో ఆ ఉద్యమాన్ని, ఆమె చరిత్రను బయటకు తీసుకొచ్చి ఇలా పాఠ్యాంశంలో చేర్చినందుకు కేసీఆర్ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఢిల్లీలోని చాందనీ చౌక్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భాగీరథి ప్యాలెస్ ఎలక్ట్రానిక్ మార్కెట్ లోని ఓ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో క్రమంగా అవి పక్కనున్న షాపులకు వ్యాపించడంతో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 40 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. బిల్డింగ్ లోని చాలా షాపులు దెబ్బతున్నాయని, భారీగా ఆస్తి నష్టం సంభవించిందని ఫైర్ సర్వీస్ అధికారులు తెలిపారు. భూతల్లిని నమ్ముకుని బతుకుతున్నామని, ఆ భూమే తమకు జీవనాధారమని, ఆ భూమిలో పండిన గంజి మెతుకులు తిని జీవనం గడుపుతున్నామని, పోడు భూముల హక్కు పత్రాలు ఇవ్వకుంటే తమకు ఆత్మహత్యలైనా చేసుకుంటామన్నారు కొల్చార మండలం అంశానిపల్లి గ్రామానికి చెందిన రైతులు రమేష్ శ్రీనివాసులో. కొల్చార మండలం అంశానిపల్లి గ్రామంలో పోడు భూముల గ్రామ సభను అధికారులు నిర్వహించారు. పోలీసుల పహార మధ్య కొల్చార మండలం అంశానిపల్లి గ్రామంలో సర్పంచ్ మన్య శ్రీనివాస్ అధ్యక్షతన పోడు భూముల గ్రామ సభలు నిర్వహించారు. సమావేశానికి ఎంపీడీఓ ప్రవీణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామంలో 31 మంది రైతులు పోడు భూమిని సాగు చేస్తూ హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఫారెస్ట్ అధికారులు పంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో సర్వే చేసి 5 రైతులు అర్హులని ప్రకటించారు. మిగతా 26 మంది రైతులు ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీఓ ప్రవీణ్ సూచించారు. మరికొంతమంది రైతులు మాట్లాడుతూ గతంలో తాము కూడా పోడు భూములను సాగు చేశామని తెలిపారు. అర్హులైన రైతులు అందరూ ఆర్డీఓకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మన్య శ్రీనివాస్ మాట్లాడుతూ పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి ఒక్కరికి హక్కు పత్రాలు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రైతులు రమేష్ శ్రీనివాసులు మాట్లాడుతూ తమ తాతల కాలం నుంచి పోడు భూములను సాగు చేస్తున్నామని, హక్కు పత్రాలు మంజూరు చేయకుంటే ఆత్మహత్య చేసుకోవడానికైనా సిద్ధమన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సారా శ్రీనివాస్ గౌడ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, పంచాయతీ కార్యదర్శి పోచయ్య, కొల్చారం రాంపూర్ పంచాయతీ కార్యదర్శులు అంజయ్య, విటాల్ సొసైటీ డైరెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. అందులో 5 అర్హులుగా గుర్తించడం జరిగినది. మిగతా ఇంకా 26 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను కూడా అర్హులుగా గుర్తించనైనదని నేను ప్రభుత్వాన్ని కోరుచున్నాను. వాళ్ళకు కూడా తొందరలో అధికారులో పట్ట అప్లికేషన్లు ఇవ్వాలని నేను ప్రభుత్వం వారిని, ఆర్డీఓ గారిని, కలెక్టర్ గారిని కూడా కోరడం జరుగుతున్నది. గత కొన్ని సంవత్సరాల నుంచి, మా తాతల కాలం నుంచి పోడు భూములను వ్యవసాయం వ్యవసాయ రూపకంగా చేసుకొని మేము బతుకుతున్నాము. అయితే ఇప్పుడు పోడు భూముల కింద అనేది సర్వే చేసి మాకు పట్టాలు ఇస్తామని చెప్పారు. అందులో ఒక 33 మందిని మేము సెలెక్ట్ అయినాము. అయిన తర్వాత ఈరోజు వాళ్ళకి సర్వేస్ జరిపించి కొంతమంది కాస్తులు ఉన్నారు, కొంతమంది లేరనే ఉద్దేశంతో మమ్మల్ని ఆపేస్తున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో పొలాలు ఇప్పించవలసిందిగా కోరుతున్నాము. ఇది అమ్ముకోవడానికి కాదు, కేవలం చేసుకొని బతకడానికి మాత్రమే మేము అడుగుతున్నాము. ఇచ్చేది పోడు భూముల పట్ట కాబట్టి మేము అమ్ముకోము. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే తింటాం మేము, 4 భోజనాలు పెట్టడానికి మాత్రమే మా ఉద్దేశం అని కోరుతున్నాము. పోడు భూముల సర్వేకు అందరూ ఎంఆర్ఓ, ఎంపీడీఓ సార్, ఎస్ఐ సార్, మిత్రులు, పాత్రికేయ మిత్రులు, గ్రామస్థ సర్పంచులు, గ్రామస్థులు అందరూ కూడా ఉండి సర్వేలో పాల్గొనడం జరిగింది. దానికి సర్వేలో 33 మంది సర్వే అప్లై చేసుకున్నారు. అందులో 5 మాత్రమే అప్లికేషన్ అయ్యారు, దాని తర్వాత మిగతా కాలేరు అని అంటున్నారు. ఈ మధ్యలో వచ్చి రాజకీయాలు ఇంకేమో ఇంకేమో చేయాలంటే మాత్రం మా సేవలను చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇబ్బందులు మాకు ఇబ్బంది ఏంటంటే మేము మా మీద ఇబ్బంది పెడితే మేమే ఇబ్బంది పెట్టబడి వస్తుంది. దాని ద్వారా మా అమ్మ నాన్న పిల్లలతో సహా మేము దేనికైనా రెడీ ఉన్నాం. అదే భూమిలో మేము పాతనికైనా రెడీ ఉన్నాం. నెల రోజుల్లో పూర్తి కావాల్సిన బ్రిడ్జ్ పనులు సుమారు 2 గడుస్తున్నా పనులు జరగకపోవడంతో ఆంతర్యం ఏమిటని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. దుబ్బాక నియోజకవర్గంలోని నార్సింగి మండలం నుంచి చినశంకరంపేట వెళ్లే రహదారిలో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. పనులు సక్రమంగా చేయకపోవడంతో ఈ రోడ్డులో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం లేదని స్థానిక కాంగ్రెస్ నాయకులు ఆయన దృష్టికి తీసుకుపోవడంతో బ్రిడ్జ్ పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగినట్టయితే అధికారులు స్పందించి వెంటనే కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ చెరుకు శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు గోవర్ధన్, శంకాపూర్ ఉప సర్పంచ్ కేశవులు, శంకర్ నాయక్, ఆకుల శ్రీనివాస్, బాలాజీ, అరవింద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. నార్సింగ్ నుంచి శంకరంపేటకి వెళ్లే రహదారిపైన బ్రిడ్జ్ లేదని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి
రెండు నియోజకవర్గాల మధ్యలో నీదా నాదా అని కొన్ని రోజులు వాదోపాదాలు చేసుకొని ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ నిర్మాణం చేయకపోవడం చాలా అంటే అభివృద్ధి ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే కమిషన్లు తీసుకున్న తర్వాత ఈ పని జరుగుతూ ఉందా? రెండు నెలలకు ఒకసారి సమీక్ష చేయాలి. ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఇక్కడ గెలిచిన ఎంపీ ఉన్నాడు, ఆయన ఆ నియోజకవర్గానే ఎంపీ, ఈ నియోజకవర్గానికైనా ఎంపీ. ఉత్తరాల నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ చేయాలంటే అభివృద్ధి ఏ విధంగా నడుస్తుందో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అర్థం పడుతూ ఉంది. కాబట్టి నేను అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా, కమిషన్ల కోసం కాదు ప్రజల బాగు కోసం పనిచేయండి. ఈ బ్రిడ్జ్ను యుద్ధ ప్రాతిపదికన కంప్లీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షం డిమాండ్ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు వర్షాకాలం యాసంది పంటలకు గాను రైతులకు ఇబ్బంది లేకుండా సకాలంలో యూరియా ఫాస్ఫేట్ అందించేలా గోదాములను ఏర్పాటు చేశారు. కానీ ఈ గోదాములను కొందరు తమ సొంత ప్రయోజనాల కోసం వడ్ల గోదాములుగా వాడుకోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని నిజాంపేటలోని సొసైటీ ఆఫీస్ పక్కన ఉన్న గల్లీ వాసులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోదాములో గత 10 నెలలుగా వడ్లను నిల్వ ఉంచడంతో వడ్లపై పురుగులు పారి ఇండ్లలోకి వస్తున్నాయని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సొసైటీ గోదాముల్లో రైతులకు కావలసిన యూరియా ఫాస్ఫేట్ నిల్వ ఉంచాలి, కానీ వారి సొంత ప్రయోజనాల కోసం వడ్లను నిల్వ ఉంచడం ఏమిటని వారు ఆరోపిస్తున్నారు. ఈ పురుగులతో ఆరోగ్యంగా ఉన్న తాము లేని రోగాల బారిన పడుతున్నామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం పిల్లలకు కూడా దద్దులు వస్తున్నాయి, ఇంట్లో మొత్తం అవే బాధ లేక మొత్తం పొగ పెట్టుకొని కూర్చుంటున్నాం. మరి ఏం చేస్తారో చేయని, ఇక మేడం నడితే కూడా సప్లై చేస్తారు మీ ఇష్టం అని అంటారు. మంచిగా లేవు, ప్రాణాలు పంచుకుంటలేవు, మళ్ళా అది కరిచిన కాదు. మరి అంతే, ఇక మాకు ఏమి ప్రాణాలు మంచుకుంటలేదు, అది కరిచినా ఏం చేసినా మాకు మంచుకుంటలేదు. పోదాము మన ఎరువులకు మన సంచులకు ఉండేది, కానీ వాళ్ళు వడ్లు ఈయన వేసి సంవత్సరం మొత్తం పురుగులు తయారవుతున్నాయి, మొత్తం పురుగులు తయారయ్యి అన్నంలో కూడా అవే వస్తున్నాయి, ఇంట్లో కూడా అవే వస్తున్నాయి అన్న. మాకు ఏంటంటే ఆ కర్సూడుకు దద్దులు వస్తున్నాయి, అవి పురుగులు తయారయ్యి మొత్తం బీమార్ వస్తుంది, ఒక్కొక్కరికి జ్వరాలు వస్తున్నాయి. ఇది మాది ప్రాబ్లం. ప్రతి విద్యార్థి చరిత్రలో తమకంటూ ఒక పేజీ ఉండేలా శ్రద్దగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ జుగులూరి గౌరీశంకర్ అన్నారు. మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో స్నేహ విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట సాహిత్య అకాడమీ చైర్మన్ జుగులూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థి దశలోనే శ్రద్దగా చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారు బహుమతులను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో స్నేహ విద్యా సంస్థల చైర్మన్ సత్యనారాయణ, రామంపేట ఎస్ఐ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్, ఫ్రెండ్స్ అనేది సరే నాన్న చదువుకుంటా అంటే సరే అమ్మ మంచిగా అని చెప్పి కదా పంపిస్తారు. ఇంట్లో అందరూ ఇంట్లో వాళ్ళు సపోర్ట్గానే కదా చదువుతారు. ఈ పాజిటివ్ ఆలోచనలు అనేటువంటి ఉండాలి, నెగిటివ్ ఆలోచనలు అనేటువంటి చాలా అద్భుతంగా ఉండాలి. ముఖ్యంగా ఇంటర్మీడియట్ అనేటువంటిది మన భవిష్యత్తును నిర్ణయించేటువంటి దశ. ఎందుకంటే ఇంటర్మీడియట్లో బాగా చదివి మనం మంచి మార్పుతో ఈ పోటీ పరీక్షలలో ఉండేటటువంటి మరి మనం పైసలలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. వీళ్ళందరికీ జీవితం అనేది ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. ఇట్లా సెటిల్ అవ్వడానికి అబ్బాయిలు కృషి చేసుకుంటారు, అమ్మాయిలు ఉన్నత చదువులు, మంచి ఉద్యోగాలు, మంచి జీవితము ఉండాలని వాళ్ళకు కూడా ఒక ఛాలెంజింగ్గా ఉంటుంది. వీళ్ళైన తర్వాత ఎలా ఉండాలి అనేది ఒక ఛాలెంజింగ్ రాస్తున్నారు. I believe no one is happy in their life without support. The man who behind my success is my brother, Mr. Bodo Rahul, and my mother's father, and my sister Kelly. My mother worked very hard to see her children succeed. Now we are in a position to make her prouder.
ఆదర్శవంతంగా ఉండాలని సబ్ ఇన్స్పెక్టర్ గారు చెప్పారు. మాకు తెలియదా అన్నట్టు మీరు చూస్తున్నారు. విద్యార్థులతో కలిసి ఉండడం, వాళ్ళతో కలిసి పంచుకోవడం, వాళ్ళ యొక్క భావాలను వాళ్ళ యొక్క ఫేస్ ఫీలింగ్స్ చూడటం వల్ల జ్యోతిర్లింగ క్షేత్రం శక్తిపీఠమైన శ్రీశైల బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారికి భారీగా ఆదాయం సమకూరింది. ఆలయ ప్రాంగణంలోని అక్కమంబాదేవి అలంకార మండపంలో పటిష్టమైన భద్రత మధ్య ఆలయ సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాల హుండీ లెక్కింపు చేశారు. గత 22 రోజులుగా స్వామి అమ్మవార్లకు భక్తులు చెల్లించిన మొక్కులు, కానుకలతో పాటు అన్నదాన భవనంలోని హుండీలో వేసిన మొక్కులు నగదు రూపంలో 5,76,42,564 రూపాయలు ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఈ ఓ లవన్న వీటితో పాటు 391 గ్రాముల బంగారం, 8.5 కిలోల వెండి ఆభరణాలు, విదేశీ కరెన్సీని హుండీలో భక్తులు సమర్పించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. న్యూస్ మీచే ముందు హెడ్లైన్స్ మరోసారి. చేగుంట మండలంలో పర్యటించిన మెదక్ ఎంపీ, వడియారంలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొత్త ప్రభాకర్ రెడ్డి. కొల్చేరం మండలంలో పోడు రైతుల ఆవేదన, జీవనాధారమైన భూమిని కోల్పోతే ప్రాణాలు తీసుకుంటామంటున్న పోడు రైతులు. నార్సింగి మండలంలో బ్రిడ్జి పనులను పరిశీలించిన దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, 2 సంవత్సరాలైనా పనులు పూర్తి కాకపోవడంతో ఆగ్రహించిన చెరుకు శ్రీనివాసరెడ్డి. నిర్మల్లో డబుల్ ఇండ్ల కేటాయింపుల్లో గందరగోళం, అన్యాయం జరిగిందంటూ లబ్ధిదారుల ఆందోళన. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.